Garuda Express, an international courier service. అలనాటి అందాల నటీమణి కృష్ణకుమారి ఆరోగ్యం బాగోలేదని, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారతీయ సినిమా స్వర్ణయుగం అని చెప్పుకునే కాలంలో ఆమె స్టార్ హీరోయిన్గా రాణించారు. 1933లో బెంగాల్లోని నైహతీలో జన్మించారు. ప్రముఖ నటి షావుకార్ జానికి కృష్ణకుమారి సోదరి. 1951లో నవ్వితే నవరత్నాలు అనే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్రాల్లోనూ నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారామె. అందం అభినయం కలబోత అయిన కృష్ణకుమారి వివాహానంతరం కూడా కొన్ని సినిమాల్లో నటించారు. చాలా కాలంగా ఆమె ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెంగళూరులోని ప్రముఖ హాస్పిటల్లో క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆమె అభిమానులు కలవరపడ్డారు. ప్రస్తుతం కృష్ణకుమారికి 84 సంవత్సరాలు. వయసురీత్యా కొద్దిగా అనారోగ్యం పాలయ్యారని, రక్తహీనత వల్ల ప్లేట్లెట్స్ క్షీణించాయని, దాంతో రక్త ప్రసరణలో చిన్న సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే కంగారు పడాల్సిందేమీ లేదని, ట్రీట్మెంట్ తర్వాత ఆరోగ్యం చక్కబడుతుందని కృష్ణకుమారి స్వయంగా తెలియజేశారు. చికిత్సకు తన శరీరం చక్కగా సహకరిస్తోందని, ప్లేట్లెట్ కౌంట్ సైతం పెరిగిందని, ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో రూమర్స్ కారణంగా అనేక మంది ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారని, అయితే ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. అలనాటి మేటి నటి కృష్ణకుమారి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుకుందాం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.